టేస్ట్ ఎలా ఉందో చూసారా, చాలా బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే టేస్ట్ చేశాను, సూపర్ ఉంది. ఇదిగోండి చూడండి, వడ్డించే వాళ్ళకి చక్కగా పెట్టచ్చు. చేపలు వేపుడు ఎలా చేసి పెడతామో. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే వీడియో కనుక మీకు తెలుసు కదా, వెజిటేబుల్స్ అనగానే మనకి రాజు ఎవరు అంటే వంకాయ అని చెప్పుకుంటాం. ఎందుకంటే అది అంత టేస్ట్ బాగుంటుంది. దేంట్లో అయినా వేసుకున్న కూర చక్కగా, అంటే దేంతో వెజిటేబుల్స్, ఏ వేరే వెజిటేబుల్స్తో కలిపి వండుకున్నా కూడా మంచి రుచి ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో కూడా వంకాయ అనేది ఖచ్చితంగా వాడతాం కదా. అందులోనే స్పెషల్గా చెప్పాలంటే పీతల కూరలోకి వంకాయ లేకుండా పులుసే పెట్టాం, అంత బాగుంటుంది. అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ వంకాయతోటి చాలా ఈజీగా సింపుల్గా ఒక ఎలాగంటే కొంచెం డిఫరెంట్ డిష్ కింద, అంటే కర్రీ ఎలా ఉంటుందంటే, కర్రీ కూడా కాదు, పిల్లలు కూడా హ్యాపీగా ఉత్తి తినేస్తారన్నమాట. మా పిల్లలకైతే వంకాయ అంటే మీకు తెలిసిందే కదా, బాబు అంటూ ఆమడ దూరం పరిగెట్టేస్తూ ఉంటారన్నమాట ఈ వంకాయ చూడగానే. నేనైతే చిన్నప్పుడైతే చక్కగా తినిపించేసేది అన్నప్పుడు, తినిపించినప్పుడు ఎప్పుడు అంత ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు తినడం మొదలెట్టిన తర్వాత, కొంచెం బాగా తెలిసిన తర్వాత, అంటే చిన్నప్పుడైనా మిక్స్ చేసేసి కలిపేసి పెట్టేసేదాన్ని. ఇప్పుడు అసలు వాళ్ళని మూలీ చేయడం కష్టం. అయినా కొంచెం ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదండి వాళ్ళు, అంత పెద్దోళ్ళు అయిపోయినా సరే వంకాయ కూర అంటే మారం చేస్తూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా అంతే కదా, పిల్లలు బాగా పేచి కదా, చదువుకునే పిల్లలు అదిని. ఇప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన దాంతో మంచి కాంబినేషన్లో వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ఎగ్గతోటమాట చాలా ఈజీగా ఉంటుంది. పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్, చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు, పొడి వంకాయలు వచ్చినాయి కాబట్టి తీసుకున్నానండి మార్కెట్లో. మనకి పిల్లలు తీసుకొచ్చి, అంటే నేను తెమ్మంటే తీసుకొచ్చారు, కనబడితే చూడండి అంటే కనబడ్డాయంటే తీసుకొచ్చారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎప్పుడైనా హారిక అని అంటే ఉంటుందన్నమాట, వెజిటేబుల్స్ బట్టి అన్నయ్యని పంపించుకో, వాళ్ళు సరిగ్గా తీసుకురాదు, ఆనపగాయ ఒకటండి, దరి బాటలోకి రానివ్వరు. అంటే పప్పు ఆనపగాయ అది ఎలా తింటారు కానీ, అచ్చంగా దప్పలం పెట్టుకుంటాం కదా, ఎంత బాగుంటుంది అస్సలు అటు. అందుకని అలాంటి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ వాళ్ళు రానివ్వకుండా ఏమంటారంటే, మార్కెట్లోకి రావట్లేదమ్మా అని చెప్తారన్నమాట. ఇంక నేను ఏదైనా తీసుకురాలేదేరా అంటే ఇంకా మార్కెట్లోకి లేవు. ఇదిగోండి, ఇది అగరా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి ఫ్రంట్. లైట్లు కూడా ఉంటాయి, చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితేని. అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ది వేసు, అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది, ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా ఈ వంకాయల్ని కాళ్ళు ఉంచేస్తున్నాను. గుత్తి వంకాయ ఎలా కోసుకుంటాం అలా అని చెప్పేసి నేను గుత్తి వంకాయ వండుతున్నానని అనుకోకండి. ఎగ్గుతోటి చాలా ఈజీ రెసిపీ, స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక డిఫరెంట్ టేస్ట్గా వాళ్ళకి మంచిగా చేసి పెట్టాలనుకుంటే ఇది ఒకటి పనిచేస్తుందండి. ఇదిగోండి పుచ్చుందా లేదా అని చెక్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, కట్ చేసుకోవడం, పొదునైన చాకున్నా లేదా కత్తిపెట్టుతోటైనా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో అలాగే ఇది చూసారా, ఇలా మనం అన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. ముందు ఇందులో ఏం చేయాలంటే, వంకాయలు కోసిస్తే అవి కందగారిపోతుంది అంటారు కదా, అది కొంచెం చేదు వస్తుంది అంటారు కదా, అందుకని ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, ఇదిగోండి కొంచెం పసుపు. పసుపు ఉప్పు వేసుకుంటే వంకాయలు చక్కగా కండ్ర అవుతుంది ఏదో అంటారు, మరి నాకు దాని గురించి పెద్దగా పూర్తిగా తెలీదు, అదే చేదది రాకుండా ఉండడానికి అన్నమాటికి తెలుసు. ఇదిగోండి ఈ వంకాయలను ఇందులో వేసేసుకున్నాం. ఇలా ప్రతిదీ కూడా కట్ చేసి మీకు చూపిస్తాను నేను. ముందుగా మొత్తం వంకాయలన్నీ కోసేసానండి. ఇదిగోండి వంకాయలన్నీ కోసేసి ఇలా చక్కగా చూసారా, ఎక్కడ మనకి పుచ్చులు అయితే లేవు, కొన్ని పుచ్చులోనే తీసేసాను, పుచ్చులోనే కోసుకున్నాను. పాలు, ఇందులో పసుపు కొంచెం తీసుకున్నాను. వంకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను. చూసుకుని కొంచెం కాలు కలుపుకుంటాను. నాలుగు చేసేద్దామా, తింటారు కదా, తింటాం, తిన్నారు కదండి. ఎగ్స్తో కలిపితే మా వాళ్ళు వంకాయ ఏంటి, కాకరకాయ కూడా తినారా, కాకరకాయ ఇష్టంగానే తింటారు. మళ్ళీ నేను తింటాను, అన్నయ్య తింటాం, అంటాం.
వాడు తింటండి మళ్ళీ కాకరకాయ. మా చిన్నోడికి ఎందుకో మరి దాని మీద ఇంట్రెస్ట్ కాకరకాయ ఎప్పుడంటే. ఎందుకు రా అంత ఇష్టం కాకరకాయ ఎప్పుడంటే తెలీదు, మా అత్తయ్య గారేమో పులుసు పెట్టేవారండి, కాకరకాయ పులుసు చాలా బాగా పెట్టేవారు, బెల్లం అడిగేసి బాగుండేది. కొన్ని రెసిపీలు అత్తయ్య గారు చేసినవి కూడా చాలా బాగుండేమాట. చూపించాం అత్తమ్మ గారు ఏం చేసేవారంటే వరినూకతో రొట్టె వేయడం, పెసలు రుబ్బి పెసరట్లు వేయడం. వేసినప్పుడు వాళ్ళతో పాటు మాకు కూడా పంపించేసేవారు అన్నమాట. ఇంకా వద్దైనా సరే వినిపించుకునేవారు కాదు, స్పూన్ తీసుకున్నాను. మళ్ళీ బియ్యం నూకతోటి ఉప్మా అండి, అమ్మకు చాలా ఇష్టం. మా అత్తయ్య గారు చేసి పెట్టిన ఉప్మా అంటే ఆవిడ చేసినప్పుడల్లా మాకు పంపేవారు అన్నమాట ప్రతిదీ కూడా. ఉప్మా అని ఏం చేసినా టిఫిన్ అది. కొంచెం పసుపు, కోడిగుడ్లు నాలుగు గుడ్లు వేసానండి, చక్కగా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఇంక నేను సాల్ట్ అది ఏమీ యాడ్ చేయలేదు కదా, కొంచెం వేద్దాం. ఎంత కొంచెం సాల్ట్, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగానే వేసాను. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ వేసే ప్రాసెస్ ఉంటుంది. శ్రావణ మాసం వస్తుందంటే ఇంకా తెలుసు కదా మీకు కూడా, ఇంకా చీరలు షాపింగ్ ఎంతవరకు చేసుకున్నారు. ఈ ఆషాఢం ఆఫర్లు కూడా చాలా పెట్టారండి, చూస్తున్నాం. ఇంక యూట్యూబ్ ఛానల్ వచ్చాక మనకి చీరలు కానీ ఏది కొదవండట్లేదు. మా వాళ్ళకి మనకి బీపీ వచ్చేస్తుంటుందన్నమాట, నేను ఏదైనా చీరలు చూస్తే మా వాళ్ళు ఏం చూస్తున్నాం ఏం కొంటాం అని చెప్పేసి నేనైతే ఇప్పుడు అట్ల వేణం తీసుకుంటున్నాను. స్టవ్ వెళ్ళిచ్చేసానండి, అట్లా కానీ తీసుకున్నాను. నేను పెద్ద ఏమి కొన్నగాన్ని చూస్తూ ఉంటాను, నాకు అదో సరదా అన్నమాట. అంటే ఏ సారీస్ ఎలా ఉన్నాయనేది చూస్తూ ఉంటాను. నేను ఎక్కడ ఏమైనా ఆర్డర్ చేస్తానేమో అని కలర్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. అంటే కోపమే వచ్చేస్తుంది, నేను అనుకునేస్తానేమో అని. నేను పెద్ద శారీస్ ఎక్కువ తీయండి అండి, తక్కువే. మీరు కూడా చూస్తున్నారు కదా నన్ను, మీకు అర్థమైపోతుందట. ఫంక్షన్ ఉన్నప్పుడు మటుకు ఒక్కొక్క చీర తీయమంటారనమాట. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ వస్తే దగ్గర వెళ్ళి అప్పుడు మటుకు చీర తీయమని అడుగుతారు. మీరంతే కదా, మనం ఇంకెవరిని అడుగుతాం చెప్పండి, అమ్మ నాన్న లేదంటే మన హస్బెండ్ తప్ప ఇంకెవరిని అడగలేం కదా. ఈ వంకాయని ఇదిగోండి చూడండి, ఈ వంకాయని ఇలాగ బాగా తడి అంటే మొత్తం అంతా మునిగేటట్టుగా వంకాయని ఈ ఎగ్గలోని వేసి మగ్గబెట్టాలన్నమాట. ఆయిల్లో వేపుకోవాలి మనం, ఇట్టే మగ్గిపోతుందండి వంకాయ కదా. ఇలా ఒక రెండు మూడు వేసేసుకొని మీకు చూపిస్తాను. ఓ వంకాయ తీసుకోవడం, అలా వేయడం, అలా అన్ని అయితే దీనిపైన వేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇలాగా తిరిగేస్తా. కాల్చుకో ఇలా మనం కాల్చుకోవాలండి, తిరిగేసి ఒక ఇలా నొక్కుతూ కాల్చాలి. ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇది కాలిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మీరు తీసుకునేటప్పుడు వంకాయలు ఇలా లేత వంకాయలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆర్గానిక్గా అయితే ఇంట్లో ఇస్తే మగ్గిపోతుంది. మరి మీరు బయట వంకాయలు అయితే కొంచెం ఉడకడానికి టైం పట్టే ఫలం అయితే దాన్ని మరి మీ ఇష్టం అన్నమాట. నాకైతే ఇదిగోండి ఇదిగోండి చూడండి, ఎలా అంటే మగ్గిపోతుంది కదా. సిమ్లో పెట్టి కొంచెం మూత కూడా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. నేను సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆ హీట్కి మెత్తపడి మగ్గిపోవాలన్నమాట. అప్పుడే కదా మనం తినగలుగుతాము, టేస్ట్ బాగుంటుంది. కాబట్టి లేత వంకాయలు తీసుకోండి, చక్కగా బాగుంటుంది. వంకాయ చూసారా, మొదలుగా నుంచి చివరి దాకా చక్కగా మగ్గిపోయింది. మనం కాల్చుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి, లేత వంకాయలు అయితే ఇంకా త్వరగా అయిపోతాయి. వీటిని ఇలా ప్లేట్లోకి పెట్టేసి మీతో కూడా కాల్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి మొత్తం వేపేసాను, వేపేసి ఈ ఎరంటి కలర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది వంచుకోవడానికి ఒకసారి ఎగ్గేస్తే ఎలా ఉందో
చూసారా చాలా బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే టేస్ట్ చేశాను, సూపర్ ఉంది. కలపడం ఉప్పు తరితే మనము రెండు వాయిల కింద కలుపుకుందాం. ఇందులో ఏమి లేదండి, కొంచెం కారం లైట్గా. అలాగే కొంచెం మసాలా, గరం మసాలా పొడి ఏదైనా సరే కొంచెం, ఇంకేం అవసరం లేదు. వీటిని కలిపేసుకుంటే సరిపోతుంది. చూపించాము ఒకసారి పెరగదు. అలా అంటే చక్కగా వచ్చేస్తాయి, మనకి ఈడిపోవడం కానీ అటువంటిది ఏమీ లేదు అన్నమాట. ఇవి ప్లేట్లో తీసేసుకోండి. నీట్గా సాల్ట్ ఎక్కువ ఏం కాదు, కొంచెం. ఒకసారి ఇలా లైవ్ అయిపోయినాయి కదా, ఒకసారి మనం కలిపేసుకుంటే సరిపోతుంది. అన్నీ అంటే కారం ఇవన్నీ వేసాం కాబట్టి, మసాలా పొడి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను ఈ ప్లేట్లో తీసేద్దాం. ఇదిగోండి చూడండి, వడ్డించే వాళ్ళకి చక్కగా పెట్టచ్చు. చేపలు వేపుడు ఎలా చేసి పెడతామో అలా వంకాయ వేపుడు అండి. వేపుడు మామూలుగా ఉండదు టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మేతే కూడా ఆ ఆయిల్లోనే వేసేస్తున్నాను. అంటే వంకాయలు బాగా పొడిగి కాబట్టి మనకి ఇన్ని వంకాయలు కూడా చేసుకో, అంటే తినే వాళ్ళని బట్టి మీరు చేసుకోండి. సింపుల్గా నంజుకే కాబట్టి ఇలా ఒక 5 వంకాయలు ఇలా చేసుకున్నా చాలు అన్నమాట. మీరు భలే టేస్టీగా పప్పుచారులోకి అది భలే ఉంటుంది. ఆమ్లెట్ ఎలాగో వేసుకుంటాం, ఆమ్లెట్ ప్లేస్లో ఇలా చేసి పెడితే అప్పుడప్పుడు పిల్లలకు కూడా నచ్చుతుంది. కొంచెం సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను, కొంచెం అటు ఇటు తిప్పేసి తిప్పేయడమే. ఇదిగోండి మనకి వంకాయ, దీని వంకాయతో ఏం పెడదాం, దీని పేరు వంకాయ వేపుడని పెడతామా, చేప ముక్కల్లాగా అలా ఉన్నాయి కాబట్టి, లేకపోతే వంకాయ బుజ్జి అంటారు కదా. పక్క చేద్దాం సరిపోదు. అసలు ఇది ఉంది ఈ వంకాయ అయితే బిర్యానీ, ఇటువంటి వంకాయలు ఒక 3 తీసుకుంటే సరిపోతుంది కదా నాన్న. అంతే వంకాయ రెడీ. కరేపాకు మసాలా పొడి ఉంది కాబట్టి కొంచెం అది కూడా వేసేస్తుంది. మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. ఆ స్మెల్కే నోరు ఊరిపోతుందండి, నిజంగానే చాలా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది సువాసన అయితేని. అంటూ ఉంటారు కదా సువాసనతో కడుపు నింపేయచ్చని వంట రుచులు, రుచులు ఎలా ఉన్నా కానీ వంట చేసేటప్పుడు వచ్చే ఆ మసాలా సువాసనతో కడుపు నిండిపోద్ది. ఇప్పుడు నేనైతే ఇది చాలా బాగా వచ్చింది. ఇది చూసావా ఎంత బాగుందో చూసారండి. ఇది పెద్దది నేను తినలేను, చిన్న తీసుకుంటాను. ఎగ్తో చేసింది కదా, బాగుంటుంది టేస్ట్. అది అసలు పప్పు చారు రసం బెల ఉంటుంది. ఒక 2 వంకాయలు ఉంటే చాలన్నమాట. ఒక ఎగ్గుతో చేసేసుకోవచ్చండి. నేను 4 కోడిగుడ్లు వేసాను కదా, 4కి 1 గుడ్డు ఉండిపోయింది, అంటే 3 గుడ్లే సరిపోతుంది. ఇన్ని వంకాయలకి, 1/2 కేజీ వంకాయలకి 1-2 గుడ్లతో చేసేసుకోవచ్చు. టేస్ట్ టేస్టీగా తినేయచ్చు. చాలా బాగుంది, బలం ఉంది. నేను ఓన్లీ ఈ వంకాయతోటే తింటున్నాను, పక్కన చిక్కడికాయ కూర వండాను. చిక్కడికాయలు వేసి డ్రై ప్రాన్స్ వేసి ఉండేది, అదే ఎండ్రీలు వేసి ఉండేది. చూడండి భోజనం ఎలా ఉంది. టేస్ట్ అది చాలా బాగుంది. 2 గుడ్లతోటి 1/2 కేజీ వంకాయలు చేసేసుకోవచ్చండి. 2 లేదా 3 కొంచెం గుడ్డు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి, ఎలా ఉంది టేస్ట్ అయితే. ఇదండి ఈరోజు అయితే వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.